Hello everyone, welcome to our channel Gattu Foods. So today's recipe కేవలం పాలతో ప్రిపేర్ చేసిన మిల్క్ ఐస్ పాప్సికల్స్. సో ఈ రెసిపీని కేవలం పాలతోనే మీరు చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా అలాగే హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ పాప్సికల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దీంట్లో 2 టీ స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లోనే మిల్క్ పౌడర్ని 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఈ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా రెండు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు కలిసిపోయేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. దాదాపుగా 4 టీ స్పూన్స్ వాటర్ పడతాయి. సో ఇలా ఎలాంటి లంప్స్ లేకుండా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ మిక్సర్ని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 500 ml దాకా పాలని యాడ్ చేసుకోవాలి. సో ఇలా ½ లీటర్ పాలతో మీరు చాలా టేస్టీగా ఐస్ క్రీమ్స్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇలా మిక్స్ చేసుకుంటూ పాలు ఒక బాయిలింగ్ వచ్చేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని సైడ్స్కి ఫామ్ అవుతున్న మీగర్ని స్క్రాప్ చేసి మళ్ళీ అందులో వేసేసుకుంటూ కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ వీటిని వేడి చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 3 టీ స్పూన్స్ దాకా షుగర్ని యాడ్ చేసుకొని ఈ షుగర్ మెల్ట్ అయిపోయేటంత వరకు కలుపుకోవాలి. ఇలా కింద అడుగంటకుండా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పాలపొడి మిక్సర్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఎలాంటి లంప్స్ లేకుండా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. జనరల్గా కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత పాలు అనేవి ఉండలు కడతాయి. సో ఇలా ఎలాంటి లంప్స్ ఫామ్ అవ్వకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లోకి మంటని టర్న్ చేసేసుకొని పాలు చిక్కబడేటంత వరకు కుక్ చేసుకోవాలి. దాదాపుగా 5 to 7 minutes పడుతుంది. సో ఇలా లో ఫ్లేమ్లోనే పాలని మిక్స్ చేసుకుంటూ చిక్కబడినివ్వాలి. సో ఇప్పుడు దీంట్లో ½ టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇది కేవలం ఫ్లేవర్ కోసం మాత్రమే, లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. సో ఇలా మళ్ళీ మొత్తం ఒకసారి లంప్స్ లేకుండా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తం కూల్ డౌన్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. కూల్ అయిన తర్వాత ఇది మరింత చిక్కబడుతుంది. సో ఇలా మొత్తం కూల్ అయిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్స్చర్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం పాలు వేడి చేసినప్పుడు పైన మీగడ అనేది వస్తుంది కదా, మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసినప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది. సో అలా లంప్స్ ఏమీ లేకుండా ఉండడానికి ఈ మిక్స్చర్ని మొత్తం మనం ఒకసారి స్ట్రెయిన్ చేసేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. సో ఇలా మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని తీసుకోవాలి. సో ఇలా మొత్తం స్ట్రెయిన్ చేసేసుకున్న ఈ బ్యాటర్ని ఇలా పాప్సికల్స్ ప్రిపేర్ చేసుకునే ఒక మౌల్డ్లోకి ఫిల్ చేసేసుకోవాలి. మీ దగ్గర ఈ మౌల్డ్ లేకపోతే నార్మల్గా మీరు చిన్న గ్లాస్తో కూడా మీరు ఈ పాప్సికల్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ బ్యాటర్ని మొత్తం అన్ని క్యావిటీస్లోకి ఇలా ఫిల్ చేసేసుకోవాలి. లేదంటే గ్లాస్లోకి కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆరెంజ్ పాప్సికల్స్లో గ్లాస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను, ఒకసారి అది కూడా చెక్ చేయండి. సో ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకొని మనం డిమౌల్డ్ చేయడానికైనా తినడానికైనా కన్వీనియంట్గా ఉండడానికి ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. లేకపోతే మీరు స్పూన్ని కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని దాదాపు 5 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి. సో ఇప్పుడు 5 hours తర్వాత మన మిల్క్ పాప్సికల్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని డిమౌల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఇలా అన్ని పాప్సికల్స్ని డిమౌల్డ్ చేసుకొని తీసుకోవాలి. సో ఈ ప్రాసెస్లో మనము కేవలం పాలు పంచదార యూజ్ చేసి సింపుల్గా ఈ పాల ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలకి చాలా నచ్చుతుంది ఈ ఐస్ క్రీమ్. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్టు ఫుడ్స్ YouTube ఛానల్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్టు ఫుడ్స్ YouTube ఛానల్. థాంక్యూ. సబ్స్క్రైబ్ గట్టు ఫుడ్స్.